హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సరిగ్గా 2 వారాల్లో, అంటే 9 జూన్ 2024 రోజున జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనకు అనేక రకాల ఇన్స్ట్రక్షన్స్, అంటే ఓఎంఆర్ షీట్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్తగా చేసినటువంటి మార్పులు, ఆ మార్పులతో కూడినటువంటి శాంపుల్ ఓఎంఆర్ షీట్ని, దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను, వెబ్ నోటుని, అదేవిధంగా హాల్ టికెట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్, వీటన్నిటిని కూడా వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఇప్పటికే మీకు అనేక మార్గాల ద్వారా, అంటే సోషల్ మీడియా ద్వారా, ముఖ్యంగా టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా మీకు చేరి ఉంటుంది. అయినప్పటికీ కూడా అనేక సందేహాలు ఇప్పటికే నాకు అనేక మంది అభ్యర్థులు అడిగి ఉన్నారు. అందులో ఓఎంఆర్ షీట్కి సంబంధించి ఒక వీడియో చేసి క్లియర్గా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. దాంతోపాటు ఈ ఎగ్జామ్ జరుగుతుందా, మళ్ళీ వాయిదా పడుతుందా అని చెప్పేసి కూడా అనేక మందికి డౌట్ ఉంది. సో దీనిపైన ఏదో ఒక స్పష్టత ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు, నా అభిప్రాయం చెప్పమంటున్నారు. దాంతోపాటు ఇంకా అనేక రకాల అంశాలను, అంటే అనేక రకాల క్వశ్చన్స్ దీనికి సంబంధించి అడుగుతున్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఉద్దేశం వచ్చేసి కేవలము మీకు ఒక మంచి గైడెన్స్ ఇవ్వడంలో మాత్రమే. ఇందులో చెప్పే అంశాలు ఏవి కూడా ఎవరికి వ్యతిరేకం కానీ ఎవరికి అనుకూలంగా కానీ చెప్తున్నటువంటివి కావు. ఓకే, అయితే గ్రూప్ 1 అనగానే తెలంగాణలో అత్యంత కాంట్రవర్సీ అయినటువంటి నోటిఫికేషను, మనకు అన్నిటికంటే ముందు ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అన్నిటికంటే ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా ఇదే 26 ఏప్రిల్ 2022 రోజున వచ్చింది. ఆ తర్వాత 16 అక్టోబర్ రోజున ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది, తర్వాత ఫలితాలు కూడా వచ్చినాయి. సో 1:50 లెక్కన 25,000 మందికి పైగా మెయిన్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్టు కూడా పెట్టారు. అంతలోనే పిడుగులాంటి వార్త మనకు 2023 ప్రారంభంలో, అంటే ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఆ టైంలో మనకు పేపర్ లీకేజ్ ఇష్యూ బయటకు రావడము, అందులో గ్రూప్ 1 కూడా ఉండడము, సో పరీక్షను రద్దు చేయడము, మళ్ళీ నిర్వహించడం అయితే జరిగింది. అయితే రెండవసారి పరీక్ష వచ్చేసి 11 జూన్, అంటే సరిగ్గా 1 సంవత్సరం క్రితము 11 జూన్ 2023 రోజున ఎగ్జామ్ నిర్వహించారు. అయితే అది కూడా మళ్ళీ రద్దయింది. కారణాలు వచ్చేసి పేపర్ లీకేజ్ అయినటువంటి సందర్భంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్న రూల్స్ని, ఉన్న జాగ్రత్తలను కూడా పక్కకు పెట్టేసి బయోమెట్రిక్ లేకుండా అనేక అనుమానాలకు తావు ఇచ్చే విధంగా మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారము ఎగ్జామ్ మళ్ళీ క్యాన్సిల్ అయ్యింది. సో తీరా చూస్తే ఎలక్షన్స్ రావడము, ప్రభుత్వం మారడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. సో ఇదంతా కూడా ఒక పెద్ద స్టోరీ. అయితే దీన్ని క్యాన్సిల్, అంటే అప్పటి నోటిఫికేషన్ పూర్తిగా క్యాన్సిల్ చేసి రీనోటిఫికేషన్, అంటే వేకెన్సీస్ 60 వేకెన్సీస్ పెంచి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి అందరిని మళ్ళీ అప్లై చేసుకోమన్నారు, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. అయితే మొదటిసారి అప్లికేషన్స్ అయితే మొదటిసారి మనకు 3,80,000 వస్తే, ఈసారి 4,03,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే దాదాపుగా 25,000, అంటే 23-24,000 అప్లికేషన్స్ అయితే పెరగడం మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు ఎగ్జామ్ అనేది జూన్ 9 2024 రోజున ఉంది. దీనికి సంబంధించి గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవి జరగకుండా అత్యంత పకడ్బందీగా ఎగ్జామ్ జరిగే విధంగా అభ్యర్థుల యొక్క కోరికలన్నీ, అంటే ఎలాంటి ఓఎంఆర్ షీట్ ఉండాలో అలాంటి ఓఎంఆర్ షీట్ని తయారు చేసి అభ్యర్థులను అన్ని రకాలుగా అనుమానాలు లేకుండా, భయం లేకుండా, ధైర్యంగా, నమ్మకంతో పరీక్ష రాసే విధంగా టీఎస్పీఎస్సీ ప్రయత్నం చేసింది. అంటే టీజీపీఎస్సీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ప్రయత్నం చేసినట్లుగా మనకు ఈ శాంపుల్ ఓఎంఆర్ షీట్ను చూస్తే అర్థమవుతుంది. సో ఇది ఒక మంచి న్యూస్, చాలా గుడ్ న్యూస్. ఇందులో చాలా అంశాలు మనకు పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఇదే సందర్భంలో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ప్రమాదాలు అంటే ఇది పేపర్ లీకేజీలు ఇలాంటి వాటికి సంబంధించిన ప్రమాదాలు కాదు, అభ్యర్థులు ఈ ఓఎంఆర్ షీట్లో చేసే తప్పులు ఎలాంటి తప్పులు చేసే అవకాశం ఉంది, వాటి వల్ల జరిగే ప్రమాదం అనేది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. అయితే సో అనేక గుడ్ న్యూస్తో పాటు ఆ ప్రమాదం అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ముఖ్యంగా బిగినర్స్, ఎందుకంటే వేకెన్సీస్ పెంచి కొత్త అప్లికేషన్స్కి ఛాన్స్ ఇచ్చినప్పుడు 25,000 అప్లికేషన్స్ పెరిగినాయి కదా, ఈ 25,000 అప్లికేషన్స్ ఎవరివై ఉంటాయంటే మ్యాక్సిమం అందులో కొత్త అభ్యర్థులు, అంటే 2022 నుంచి 2024 మధ్య కాలంలో 1 or 2 ఫైనాన్షియల్ ఇయర్స్, అదే అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, ఈ అకాడమిక్ ఇయర్స్లో డిగ్రీలు పాస్ అయినటువంటి అభ్యర్థులు మొదటిసారిగా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందుకే కొత్తగా ఎగ్జామ్ రాయబోతున్నటువంటి నేపథ్యంలో మీకు కూడా అనేక రకాల డౌట్స్ ఉంటాయి. సో ముఖ్యంగా ఓఎంఆర్ షీట్ బబ్లింగ్లో చేయకూడనటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు తెలుసుకోవాలి. అవన్నీ కూడా హైలైట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ టాపిక్, అంటే ఈ కంటెంట్ మొత్తం, వీడియో మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాము. అయితే టీజీపీఎస్సీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరు ఇప్పుడు టీజీపీఎస్సీగా మారింది ప్రభుత్వ ఆదేశాల మేరకు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చేసి 9/6/2024 రోజున ఉంది. అయితే మొట్టమొదటి డౌట్ చాలామంది అడుగుతుంది ఏంటంటే, నా అభిప్రాయం చెప్పమంటున్నారు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, ఎవరికి వ్యతిరేకం, ఎవరిని బాధ పెట్టడం కాదు. ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అంటే నా అంచనాల ప్రకారము ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వదు. అనుకున్న టైంకి, అంటే అనుకున్న తేదీ ప్రకారమే, షెడ్యూల్ చేసిన తేదీ ప్రకారమే
పరీక్ష నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ అన్ని ప్రయత్నాలు అన్ని సన్నాహకాలు చేస్తుంది. అన్ని డిస్ట్రిక్ట్ల కలెక్టర్స్ కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయించారు ఇప్పటికే. అయితే ఏవైనా అనుకోని కారణాలు, అంటే ఇప్పటికే అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి వాయిదా వేయమని, ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు, ఎవరి రిక్వెస్ట్ వారు చేస్తున్నారు ప్రభుత్వాన్ని కాబట్టి, ఒకవేళ ప్రభుత్వం వాటిని కన్సిడర్ చేసి వాటిని పరిగణలోకి తీసుకొని పోస్ట్పోన్ ఒకవేళ చేస్తే కనుక సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఆ వాయిదా పడిన తర్వాత, అంటే ఈ జూన్ 9 జరిగిన తర్వాత ఇంకొక వారం రోజులకు, 2 వారాలకు, 4 రోజులకు ఎప్పుడు జరిగినా కూడా మీ ప్రిపరేషన్ ఎక్కడికి పోదు కాబట్టి ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండండి. అయితే నా సజెషన్ ఏంటంటే అనవసరంగా హోప్స్, అంటే పోస్ట్పోన్ అవుతుందేమో అని చెప్పేసి హోప్స్ పెట్టుకొని మాత్రం ప్రిపరేషన్ పక్కకు పెట్టొద్దు. ఈ 2 వారాలు కూడా ఇప్పటివరకు ఎలా ప్రిపరేషన్ చేసి ఉన్నారో అదేవిధంగా ప్రిపరేషన్ చేయండి. ముఖ్యంగా టెస్ట్ సిరీస్లు రాయడం ఆపేసేయండి. ఈ 2 వీక్స్ కూడా మీరు ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో, ఏ సబ్జెక్ట్స్ అయితే చదివినా కూడా మళ్ళీ మర్చిపోతున్నారో అలాంటివే చదవండి. రివిజన్ బాగా చేసుకోండి. అన్ని, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి కంటెంట్, సబ్జెక్టు సిలబస్లో ఉన్నటువంటి అన్ని 13 టాపిక్స్ మొత్తం చూసుకునే ప్రయత్నం చేయొద్దు. అందులో 6 నుంచి 7, ఎనీ 6 to 7 టాపిక్స్ని మాత్రమే బాగా రివిజన్ చేసుకోండి. ఓకే, ఇక ఏమీ చదవని వాళ్ళు ఉంటే కరెంట్ అఫేర్స్, రీజనింగు, అదేవిధంగా సైన్స్ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ ఇలాంటి 2-3 సబ్జెక్ట్స్ని చదివే ప్రయత్నం చేయండి. అసలే చదవని వాళ్ళు, ఎందుకంటే ఖాళీగా వెళ్ళి రాసి వచ్చే కంటే ఎంతో కొంత ప్రయత్నం చేయడం బెటర్ కాబట్టి. ఇది ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అన్నదానికి నా క్లారిటీ, నాకున్నటువంటి నమ్మకము, అంతేకాని ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. ఓకే, సో నాకు తెలిసి ఎగ్జామ్ అయితే 9 జూన్ 2024 రోజున జరగబోతుంది. ఓకే, ఇది క్లారిటీగా పెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలనే విడుదల చేసినటువంటి వెబ్ నోటు, ఇన్స్ట్రక్షన్స్, ఓఎంఆర్ షీటు వీటన్నిటిని చూసిన తర్వాత చాలా మంచి నిర్ణయం తీసుకొని అత్యంత పకడ్బందీగా చాలా ప్లానర్గా చేసినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఓఎంఆర్ షీట్లో అనేక మార్పులు వచ్చినాయి. గత ఓఎంఆర్ షీట్లకి ఇప్పుడు రాయబోయే ఎగ్జామ్స్ సంబంధించిన ఓఎంఆర్ షీట్లకు చాలా చాలా అంటే చాలా మార్పులు జరిగినాయి. ముఖ్యంగా అభ్యర్థుల యొక్క నమ్మకాన్ని మళ్ళీ కూడగట్టుకోవడానికి టీజీపీఎస్ అయితే ప్రయత్నం చేసింది. అందులో మనకు కనిపించే మొదటి అంశం ఏంటంటే ఈ పార్ట్ ఏ అనేది మొత్తం అభ్యర్థుల యొక్క డీటెయిల్స్, అదేవిధంగా అభ్యర్థులు నింపాల్సినటువంటి కొన్ని బబ్లింగ్ చేయాల్సినటువంటి అంశాలు అవన్నీ ఉంటాయి, ఆల్ టికెట్ నెంబర్స్ ఇలాంటివి. పార్ట్ బిలో కేవలము ఆన్సర్స్, ప్రశ్నలు 150 ప్రశ్నలు, ఆ 150 ప్రశ్నలకు మనము ఏ ప్రశ్నకు ఏ ఆన్సర్ గుర్తించామో క్వశ్చన్ పేపర్లో దాన్ని పబ్లిక్ చేయడం. పార్ట్ బి సేమ్, ఇంతకుముందు దానికైనా ఇప్పుడు దానికైనా పార్ట్ బి సేమ్, అలాగే 150 క్వశ్చన్స్ ఉంటాయి, 30 30 30 30 ఈ ఆర్డర్లో మనకు ఉంటుంది పార్ట్ బి, దాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. పార్ట్ ఏలో మాత్రమే మార్పులు జరిగినాయి. పార్ట్ ఏ అందులో ఫస్ట్ మార్పు ఏంటంటే ఈ సైడ్ చూడండి, సేమ్ ఓఎంఆర్ షీట్లో కూడా మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఈ మారిన ఓఎంఆర్ షీట్లో అతి ముఖ్యమైనది డేటా. ఓఎంఆర్ షీట్ పైన గతంలో ఎలాంటి డేటా ఉండేది కాదు అభ్యర్థికి సంబంధించి, కేవలము హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబరు, అదేవిధంగా వెన్యూ కోడ్ కూడా మొదటిసారి జరిగిన ప్రిలిమ్స్లో పెట్టారు, రెండవసారి జరిగిన ప్రిలిమ్స్లో వెన్యూ కోడ్ని బబ్లింగ్ చేయకుండా జస్ట్ నెంబర్ వేస్తే సరిపోతుంది అన్నట్టుగా ఇచ్చారు. ఫస్ట్ టైం అప్పుడేమో నెంబర్ రాయడంతో పాటు కింద బబ్లింగ్ కూడా చేయాలి అలా ఉండేది. సో ఈ డీటెయిల్స్ ఉండేటివి, అభ్యర్థి సంతకం చేసేది ఉండేది, అభ్యర్థి పేరు అదేవిధంగా సంతకము, తర్వాత ఇన్విజిలేటర్ సంతకము, బార్ కోడు ఇలాంటివి ఉండేటివి అంతే. తర్వాత 150 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సింది ఉండేది. కానీ ఈసారి అలా ఇంతకుముందు ఉండడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే, అనుమానం ఏంటంటే ఆ క్వశ్చన్ మనం రాస్తాం, మనం ఒక ఓఎంఆర్ షీట్ని ఫిలప్ చేసి పంపిస్తాం, అక్కడికి టీఎస్పీఎస్సీ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని మార్చినారు అనే గ్యారంటీ ఉందా? మార్చొచ్చు కదా, ఓకే మారిపోవచ్చు, లేదంటే ఇంకేదైనా జరగవచ్చు ఏదైనా, ఎందుకంటే దాని మీద పూర్తి వివరాలు లేవు కాబట్టి ఎలాంటి అక్రమాలకైనా పాల్పడవచ్చు అనేది ఒక పెద్ద అనుమానంగా ఉన్నది. అయితే ఇప్పుడు ఆ అనుమానాలు లేకుండా చేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు. ఇక్కడ ఓఎంఆర్ షీట్ పైన అన్ని డీటెయిల్స్ ఇస్తున్నారు, అన్ని డీటెయిల్స్. ఫస్ట్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, 9/6/2024 అనే పేరుతోనే వస్తుంది కావచ్చు నాకు తెలిసి డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఓకే ఈ హాల్ టికెట్ నెంబర్ 9 లేదా 10 డిజిట్స్ ఏవైతే ఉంటాయో నెంబరు, అది ఎవరి హాల్ టికెట్ నెంబర్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఓఎంఆర్ షీట్ పైన ప్రింట్ అవుతుంది. ఇంతకుముందు ఓఎంఆర్ షీట్ అనేది ఒక క్యాండిడేట్కి పర్టికులర్, ఈ ఓఎంఆర్ షీట్ ఈ క్యాండిడేట్కి అని ఏం లేదు, మనకు వచ్చిన ఓఎంఆర్ షీట్ మీద మన హాల్ టికెట్ నెంబర్ వేసుకుంటాం. ఎగ్జామినేషన్ సెంటర్లో కొన్ని చోట్ల ఏమైందంటే ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఓఎంఆర్ షీట్ మార్చి ఇంకొక కొత్తది ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అలా లేదు, ఎందుకంటే క్యాండిడేట్ పేరు మీద డీటెయిల్డ్గా ప్రింట్ అయినటువంటి ఓఎంఆర్ షీట్ ఒకటే ఉంటుంది కాబట్టి చిన్న మిస్టేక్ చేసినా ఓఎంఆర్ షీట్ ఇంకొక కొత్తది ఇయ్యరు, అక్కడికి ఎగ్జామ్ క్లోజ్ మనది, అంటే అలా మిస్టేక్ చేసిన వాళ్ళది, అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారు. తర్వాత అప్లికేషన్ ఐడి కూడా ఇస్తున్నారు,
మనం అప్లికేషన్ చేస్తాం కదా, మన అప్లికేషన్ ఐడి ఆల్రెడీ మన అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది, ఈ ఐడి కూడా ఇక్కడ ప్రింట్ అయి వస్తుంది. ఓకే, ప్రింటెడ్ వస్తుంది అన్నీ కూడా. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కూడా వస్తుంది, నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కాదు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నేమ్. ఓకే, అభ్యర్థి యొక్క నేము, పేరు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఓఎంఆర్ షీట్ అయితే నా పేరు ఎం మహేష్ అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా క్యాండిడేట్ పేరు. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ తండ్రి పేరు, మదర్స్ నేమ్ తల్లి పేరు కూడా వస్తుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ కూడా మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇదంతా కూడా మన అప్లికేషన్ ఫామ్ నుంచి వీళ్ళు డేటా అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తారు. నెక్స్ట్ టెస్ట్ సెంటర్ కోడ్ అండ్ నేమ్. ఏదైనా టెస్ట్ అంటే వెన్యూ కోడ్ 25034 ఇలా ఉంటాయి కదా, ఏదో ఒకటి కోడు, అదేవిధంగా నేమ్, ఇదంతా కూడా డీటెయిల్డ్గా మొత్తం అన్నీ కూడా ఒక పక్కకు, అంటే టాప్ లెఫ్ట్లో మనకు మొత్తం బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని పక్కన మనకు ఒకటి ఇచ్చారు, డిస్ట్రిక్ట్ కోడ్ లాంటిది ఒకటి ఇచ్చారు, అది నాకు క్లారిటీగా అర్థం కాలేదు, డిస్ట్రిక్ట్ కోడ్ అనుకుంటున్నాను, ఇది కూడా ఒకటి ప్రింట్ చేస్తారు. కింద జెండర్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, అదర్స్ అయితే అదర్సు, ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి ఒకటే ఓఎంఆర్ షీట్ తయారవుతుంది ఒక క్యాండిడేట్కి. ఒకసారి మనం తప్పు చేసినాం అనుకోండి పార్ట్ ఏలో, ఏదైనా ఓఎంఆర్ షీట్ చెల్లదు. మనం ఒకవేళ ఎగ్జామినేషన్లో రాంగ్ బబ్లింగ్ చేసామనుకుందాం, రాంగ్ బబ్లింగ్ చేసి సార్ ఇన్సులేటర్ని పిలిచి సార్ అది మిస్టేక్ అయింది సార్ అని ఏడ్చినా, గొడవ పెట్టుకున్నా, ఆర్గ్యుమెంట్ చేసినా, రిక్వెస్ట్ చేసినా, కాళ్ళు మొక్కినా, ఏమి చేసినా వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఒకటే ఓఎంఆర్ షీట్ వస్తుంది, తర్వాత ఇంకొకటి ఇవ్వడానికి లేదు. ఎవరైనా యాబ్సెంట్ అయినటువంటి క్యాండిడేట్ ఇస్తే ఆ అభ్యర్థి యొక్క డీటెయిల్స్ ఉంటాయి దాని మీద, కాబట్టి ఇవ్వరు. సో అప్పుడే మనము ఎగ్జామినేషన్ నుంచి బయటకు రావడము, ఎగ్జామ్ పూర్తయ్యే వరకు కూర్చొని, యాక్చువల్గా వెంటనే పంపించరు, ఎగ్జామ్ పూర్తిగా అయిన వరకు పంపించరు బయటకి. పూర్తయినాక మనం వచ్చేయాల్సి ఉంటుంది, ఆ ఎగ్జామినేషన్ అక్కడికే మనకు క్లోజ్ అయిపోతుంది, చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ మొత్తం ఓఎంఆర్ షీట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశము, ఎలాంటి మిస్టేక్ చేయొద్దు, మిస్టేక్ చేస్తే ఇంకొక ఓఎంఆర్ షీట్ ఇవ్వరు. ఇంతకుముందు అలా కాదు, మిస్టేక్స్ చేస్తే హాల్ టికెట్ నెంబర్ రాంగ్ చేసినాం అనుకుందాం, హాల్ టికెట్ నెంబర్ వేసి బబ్లింగ్ రాంగ్ చేస్తే ఆ ఓఎంఆర్ షీట్ని తీసుకొని పక్కన పెట్టి ఇంకోటి ఇచ్చేవాళ్ళు, ఇంకోటి ఇచ్చి అందులో కరెక్ట్ ఫిల్ చేయమని చెప్పేవాళ్ళు. దానికి సంబంధించినటువంటి రీజన్స్, దానికి సంబంధించిన డేటా అంతా కూడా వాళ్ళు ఫిల్అప్ చేసుకొని టీఎస్పీఎస్సీకి వాళ్ళు పంపించేవారు, వాళ్ళు కూడా కన్సిడర్ చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి అవకాశం లేదు. ఓకే, ఇది అన్నట్లు. సో ఇక్కడ దీని కింద మనకు బబ్లింగ్ చేయడం కోసము క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఒక్కటే ఇచ్చారు. ఎందుకు ఇది ఒక్కటే ఇచ్చారంటే మన హాల్ టికెట్ ముందే తెలుస్తుంది టీఎస్పీఎస్సీకి, హాల్ టికెట్ జనరేట్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ మనకు ఏ క్వశ్చన్ పేపర్ వస్తుంది అనేది మాత్రం వాళ్ళకి తెలియదు. కాబట్టి అది మనం క్వశ్చన్ పేపర్ పొందిన తర్వాత, మన చేతి క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మాత్రమే దాని నెంబర్ మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఫిలప్ చేసి బబ్లింగ్ కూడా చేయాలి. హాల్ టికెట్ నింపాల్సిన అవసరం లేదు, ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ వేయాల్సిన అవసరం లేదు, వెన్యూ కోడ్ వేయాల్సిన అవసరం లేదు, బుక్లెట్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ మాత్రమే వేయాలి. 6 డిజిట్స్తో కూడినటువంటి నెంబరు. ఫర్ ఎగ్జాంపుల్ నా క్వశ్చన్ పేపరు 216543 అనుకుందాం, ఎగ్జాంపుల్ ఇది ఏదో ఒక నెంబర్. ఓకే, 216543, అప్పుడు ఏం చేయాలి, ఈ క్వశ్చన్ పేపర్ నా చేతికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన టైంలో ఇక్కడ మనము నింపాలి, ఈ బాక్స్లో 216543 ఇలా నింపాలి. ఇలా నింపిన తర్వాత కింద మనకు ఇలా సర్కిల్స్ ఉంటాయి, ఓకే, ఎంటీ సర్కిల్స్. వీటిలో మనకు ఇన్నర్గా ప్రతి సర్కిల్లో కూడా నెంబర్, అంటే ఒక లైట్గా ఒక నెంబర్ కనిపిస్తుంది, 1 2 3 4 5 6 7 8 9 0, లేదంటే 0 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు తప్పు చేయడానికి అవకాశం ఉన్న ఏరియా ఇది ఒక్కటే, ఎందుకంటే ఈ డీటెయిల్స్ అని వాళ్ళే ఇస్తున్నారు, మనం ఇంకేంటి తప్పు చేయడానికి ఏముంది అక్కడ, దాన్ని ఏం తప్పు చేయడానికి లేదు. ఓకే, మనం తప్పు చేసే అవకాశం ఉన్న ఏరియా ఇది ఒక్కటే, ఈ 6 డిజిట్స్లో మనం తప్పు చేయకుండా ఉంటే సరిపోతుంది, కరెక్ట్గా నెంబర్ వేయాలి. నెంబర్ వేసిన తర్వాత ఇక్కడ 0 1 2 3 4 5 6 7 8 9 ఇలా అయినా ఇవ్వచ్చు, లేదంటే 1 2 3 4 5 6 7 8 9 0 అయినా ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ దానికి 1 నుంచి స్టార్ట్ చేసి 0తో ఎండ్ చేయొచ్చు, లేదంటే 0 నుంచి స్టార్ట్ చేసి 9తో ఎండ్ చేయొచ్చు. ఇది అతి ముఖ్యమైనది. చాలామంది ఏం చేస్తారంటే కొన్ని పరీక్షలలో 0 నుంచి స్టార్ట్ అయింటుంది అదే గుర్తుపెట్టుకుంటారు, కొన్ని అంటే ఏదో ఒక రకమైన ఎగ్జామ్, ఇంకొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిక్రూట్మెంట్ బోర్డ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రిక్రూట్మెంట్ బోర్డు, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది కదా, TSLPRB అదొక రకమైనటువంటి రిక్రూట్మెంట్ బోర్డు, గురుకులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డు ఇంకో రకంగా ఉంటుంది. సో ఇలా రకరకాల రిక్రూట్మెంట్ బోర్డ్స్ వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారము ఓఎంఆర్ షీట్లో ఈ ఆర్డర్ అనేది 1 నుంచి 0 వరకు అయినా ఇవ్వచ్చు, 0 నుంచి 9 వరకు అయినా ఇవ్వచ్చు. కాబట్టి మనం ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్నే తీసుకోవాలి, అంతేకాని ఊహల్లో వెళ్ళకూడదు, ఇమాజినేషన్స్లో లేదంటే గతంలో అట్లా ఉంది కదా ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది ఇలాంటివి మనం పెట్టుకోవద్దు. ప్రతి ఎగ్జామ్లో మనకు ఎంత అనుభవం ఉన్నా, మనం ఎంత తోపలమైనా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎగ్జామినేషన్లో క్లియర్గా చూసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, 2. ఒకవేళ 0 నుంచి స్టార్ట్ అయిందనుకో, అప్పుడు ఇది 0, ఇది 1, ఇది 2, కాబట్టి ఇది బబ్లింగ్ చేయాలి. అలా కాకుండా 1 నుంచి స్టార్ట్ అయిందనుకో, ఈ రెండవదే బబ్లింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉంది అనుకుందాం, ఉంది అనుకుందాం. ఇలా ఉంటే ఇప్పుడు 2 అంటే ఏంటి, నాకు ఇక్కడ 0, 1, 2 అంటే ఇది, ఇది బబ్లింగ్ చేయాలి. తర్వాత 1, ఇందులో 1 అంటే ఫస్ట్ది కాదు, 1, 0 దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 1 అనగానే ఆర్డర్ మనకు 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ది 0, తర్వాత 1, ఇది బబ్లింగ్ చేయాలి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, 1 అనగానే మొదటిది టక్లో బబ్లింగ్ చేస్తారు, అది 1 నుంచి స్టార్ట్ అయిందా లేదంటే 0 నుంచి స్టార్ట్ అయిందా, ఈ డిఫరెన్స్ చూడకుండా చాలా తప్పులు చేస్తున్నారు. మీరు చేశారో లేదో తెలియదు కానీ నాకు తెలిసి చాలామంది చేశారు, నన్ను అప్రోచ్ కూడా అయ్యారు, దానికి సొల్యూషన్ కూడా అడిగారు. సో అందుకే చెప్తున్నా క్లియర్గా. నెక్స్ట్ ఇప్పుడు 6 ఉంది, 0 నుంచి స్టార్ట్ అయితే 0, 1, 2, 3, 4, 5, 6 ఇలా మనం లెక్క పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆ హోల్స్ అంటే ఆ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లోనే ప్రింట్ అయి ఉంటుంది, చిన్నగా కనిపిస్తుంటుంది నంబర్ కూడా, కాబట్టి క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది. తర్వాత 5 అంటే 6th 1, 0 నుంచి కాబట్టి ఓకే ఇలా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే తర్వాత 4 అంటే ఇక్కడ ఇలా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. 3 ఓకే ఇలా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా కరెక్ట్గా నీట్గా పూర్తిగా బబ్లింగ్ చేయండి. అంతేకాని ఇక్కడ 0, 1 దగ్గర కన్ఫ్యూజ్ కావడము, లేదంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒకటే దాంట్లో ఇప్పుడు 2 ఉంది, ఇక్కడ బబ్లింగ్ చేసావు, తర్వాత ఇంకోటి బబ్లింగ్ చేసేది ఇందులోనే బబ్లింగ్ చేస్తున్నారు, అయిపోయినట్లే, కేల్కతం దుకాణం బంద్. సో అదేవిధంగా ఇలా వరుసగా బబ్లింగ్ చేస్తారు, రకరకాలుగా అనుభవం లేకపోవడం వల్ల పిచ్చి పిచ్చిగా బబ్లింగ్ చేస్తారు. కరెక్ట్ ఆర్డర్ కరెక్ట్గా బబ్లింగ్ చేయండి. నెంబర్ ఏ బాక్స్లో ఏ నెంబర్ వేసావో ఆ రోలో ఆ నెంబర్ని వెతుక్కొని దాని మీద మాత్రమే బబ్లింగ్ చేయండి. అలా ప్రతి ఒక్కటి బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే అత్యంత ముఖ్యమైనది. ఇది కనుక తప్పు చేస్తే నీవు 150కి 150 మార్కులకు కరెక్ట్ ఆన్సర్ పెట్టినా, 150 out of 150 కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినా, this is equal to 0. ఓకే this is equal to 0. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎంత ప్రిపరేషన్ అయినావు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ అయినావు, నీ బట్టతల వచ్చే వరకు ప్రిపరేషన్ అయినావా లేదంటే అంటే ఇంకా నేను చెప్పడానికి రావట్లేదు. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది కరెక్ట్ ఇక్కడ కౌంట్ కాదు. ఇదంతా కూడా ఒక్క దెబ్బకు చిన్న మిస్టేక్ వల్ల మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఇది అతి ముఖ్యమైన అంశంగా పరిగణించవచ్చు ఇది అన్నట్లు. నెక్స్ట్ ఇది చాలా జాగ్రత్తగా చేయండి. ఇంకొక అంశము, మనకు మోడల్ ఓఎంఆర్ షీట్, శాంపుల్ ఓఎంఆర్ షీట్ అనేది వెబ్సైట్లో పెట్టినారు, వెబ్సైట్లో ఉంది. నేను కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను షేర్ చేసిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని ప్రింట్ తీసుకోండి, బయటకెళ్ళి ప్రింట్ ఇవ్వండి అని చెప్పేస్తే బ్లాక్ అండ్ వైటే, కలర్ అవసరం లేదు. ఒక 10 రూపాయలు ఇస్తే ఒక 10 రూపాయలకు ఒక 2-3 ప్రింట్స్ ఇస్తారు. ఒక 20-30 రూపాయలు ఒకరోజు టిఫిన్ చేసిన అనుకుంటే మనకు ఒక 7-8 ప్రింట్అవుట్స్ వస్తాయి, వాటిని తీసుకోండి. లేదంటే ఒక ప్రింట్ తీసుకొని 10 జిరాక్స్లు తీసుకోండి, తక్కువ అమౌంట్లో తీసుకొని ఒక 5 లేదా 10 ప్రాక్టీస్ చేయండి. దీన్ని పార్ట్ ఏని అతి ముఖ్యమైనది పార్ట్ ఏ కాబట్టి ఇక్కడ ఏదో ఒక నెంబర్ అనుకుని క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబరు ప్రాక్టీస్ చేయండి, తప్పులేదు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, TGPSC పబ్లిక్ వెబ్సైట్లో కూడా వెబ్ నోట్లో కూడా క్లియర్గా పెట్టారు, ప్రాక్టీస్ చేసుకోండి, వాటిని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. కానీ చాలామందికి ఓవర్ కాన్ఫిడెన్స్. నేను చెప్తున్న ఈరోజు కూడా సీనియర్ అభ్యర్థులు చాలామంది ఇలాంటి తప్పులు చేస్తున్నారు. సరే కొత్త వాళ్ళు, బిగినర్సు ఇప్పుడే వచ్చారు, తెలియదు, తెలియక తప్పు చేశారంటే అది వేరే విషయం. కానీ అన్నీ తెలిసి కూడా తప్పులు చేసిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. నా అంచనా ప్రకారము, నేను చేసినటువంటి ఒక సర్వే ప్రకారము, ఓఎంఆర్ షీట్లో తప్పులు చేసిన వాళ్ళ సంఖ్యలో, ఓఎంఆర్ షీట్లో తప్పు చేసిన వాళ్ళు ప్రతి 100 మందిలో అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ అంటే ఒక శాతం పరంగా తీసుకుంటే 100లో 40% మంది సీనియర్ అభ్యర్థులే తప్పులు చేస్తున్నారు. అన్నీ తెలుసు వీళ్ళకి, అంటే నేను కూడా సీనియర్నే, నేను కూడా ఒక 12 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నా, నాలాంటి వాళ్ళు చాలామంది సీనియర్స్ ఉన్నారు. అయితే సీనియర్ అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే, మాకు తెలుసులే ఇంకా ఓఎంఆర్ షీట్ అది ఒక పెద్ద లెక్కన, ఓఎం ఎన్ని ఎగ్జామ్స్ రాయలేదు, చాలా రాసాం మనము అని, అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఓకే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి కొంత నెగ్లిజెన్స్కి వెళ్ళి అక్కడ తప్పు చేసి వస్తున్నారు. 40% ఉన్నారు. ఒక 60% మెంబర్స్ మాత్రము వీళ్ళకి తెలియకపోవడం వల్ల, మొదటిసారి కావడము, అనుభవం లేకపోవడము, కొత్త అభ్యర్థులు కావడము, ఇలాంటి వాటి వల్ల తప్పులు చేస్తున్నారు. సో సీనియర్ అభ్యర్థులు 40% కాదు కదా, 4% కూడా ఉండొద్దు ఈ తప్పుల్లో, 4% కూడా సీనియర్ అభ్యర్థులు ఉండకూడదు. ఎవరు ఉండకూడదు, బట్ సీనియర్ క్యాండిడేట్స్కి అది చెప్తున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఓకే సో ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ఇంత చెప్పినా కూడా వింటారు కానీ మళ్ళీ ఏముందిలే అంత సోది అని చెప్పేసి అనుకుంటారు. మీ ఇష్టం, తప్పు జరిగిన రోజు అది నీకు జరుగుతుంది, ఆ రోజు నీకు తెలుస్తుంది తప్పేం. ఓకే ఇది అన్నట్లు. నెక్స్ట్ ఇక మనకు రైట్ సైడ్ వచ్చేసి ఫోటో వాళ్ళే ప్రింట్ చేస్తారు, ఇది కూడా అతి ముఖ్యమైనది. ఓకే క్యాండిడేట్ యొక్క ఫోటో అనేది వాళ్ళే ప్రింట్ చేసిస్తున్నారు. ఓకే దాని కింద మనకు అథెంటికేషన్ బై ఇన్సులేటర్ అని చెప్పేసి ఒక చిన్న బాక్స్లో కొన్ని పాయింట్స్
అంటే ఈ ఓఎంఆర్ షీట్ని మొత్తం కూడా అందులో నింపే డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా క్యాండిడేట్ కరెక్ట్ క్యాండిడేటేనా, ఆ క్యాండిడేట్ నింపుతున్నాడా లేదా, ఇలాంటి కొన్ని అంశాలకు సంబంధించినటువంటి అథెంటికేషన్ ఇన్సులేటర్ మీద, అంటే ఇన్సులేటర్కి సంబంధించిన అథెంటికేషన్ ఇచ్చి దాని కింద మనకు అంటే ఈ బాక్స్లో అథెంటికేషన్ ఉంటుంది, కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి, రెండు మూడు పాయింట్స్ ఉంటాయి, అది మనకు సంబంధం లేదు ఇన్సులేటర్కి సంబంధించింది. తర్వాత కింద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇది వచ్చేసి మనం అప్లికేషన్ ఫామ్లో ఏ సిగ్నేచర్ అయితే పెట్టినామో ఆ సిగ్నేచర్ మనం పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇలా ఓకే ఇలా మహేష్ అని చెప్పేసి ఎం మహేష్ అని ఒక సంతకం నా సంతకం పెట్టేస్తా, మీరు మీ సంతకం పెట్టేయాల్సి ఉంటుంది. పక్కన మనకు అంటే నిలువుగా అంటే మనకి ఇది వచ్చేసి అడ్డంగా ఉంటుంది, మనం రాసే రాతకు అనుకూలంగా ఉంటుంది. సో దాన్ని క్రాస్ చేస్తే సంతకం పెట్టే విధంగా ఇన్సులేటర్కి ఇస్తారు. ఇక్కడ ఇన్సులేటర్ తన యొక్క ఏదో ఒక సంతకం తన సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఓకే తర్వాత మన సంతకం కింద బార్కోడ్ ఓఎంఆర్కి సంబంధించినటువంటి బార్కోడ్ ఉంటుంది. ఇది మనకు సంబంధం లేదు, దీనిపైన ఇలాంటి గీతలు కానీ అలాంటివి కానీ చేయనికే రాదు, చేయకూడదు. ఇది మొత్తంగా పార్ట్ ఏ డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేటు, డీటెయిల్స్ ఆఫ్ ద ఎగ్జామినేషను, అప్లికేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, ఇదంతా ఒక మ్యాటర్, ఇదంతా ఒక ఫ్యాక్ట్. దీనిలో మనం ఎలాంటి టచ్ చేయాల్సిన అవసరం లేదు, వెరిఫై చేసుకోవాలి నీదా కాదా, ఇక్కడ వచ్చిన డీటెయిల్స్ నీయా కావా లేదంటే వేరే క్యాండిడేటా, ఇది చెక్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. అన్ని నీవే కరెక్ట్ ఉంటే నెక్స్ట్ మనము క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ దగ్గర జాగ్రత్తగా ఇదంతా ఫిల్ చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 2. ఓకే తర్వాత ఇన్సులేటర్ సమక్షంలో ఇన్సులేటర్ చెప్పినప్పుడు ఇక్కడ సంతకం చేయాలి. ఓకే తర్వాత ఇన్సులేటర్ ఇవన్నీ చెక్ చేసుకొని సంతకం చేస్తారు. ఇంకొకటి ఇక్కడ ఫోటో కూడా చెక్ చేసుకోండి మీదా కాదా అని చెప్పేసి. ఒకవేళ ఏవైనా డీటెయిల్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్ కానీ నీ యొక్క క్యాండిడేచర్కి సంబంధించినటువంటి వివరాలు కానీ ఫోటో కానీ తప్పు కనుక వస్తే నీది కాకపోతే ఇమీడియట్గా ఏమీ రాయకుండా ఇమీడియట్గా ఇన్సులేటర్కి ఇచ్చేసేయండి. ఇవన్నీ బబ్లింగ్ చేసిన తర్వాత ఇవన్నీ రాసిన తర్వాత సార్ ఈ ఫోటో నాది కాదు సార్, ఇక్కడ ఉన్న పేర్లు నాయి కావు సార్, నా పేరు మహేష్ కానీ ఇక్కడ రమేష్ ఉంది సార్, ఇలాంటివి చెప్తే తీవ్రమైన నష్టం జరుగుతుంది, నీకు జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ క్యాండిడేట్ మరి ఈ ఓఎంఆర్ షీట్ నీది కానప్పుడు ఇది ఎవరిదో కొడుతు ఉంటుంది కదా, ఆ క్యాండిడేట్కి నష్టం జరుగుతుంది. నీకంటే నీ ఓఎంఆర్ షీట్ ఎవరికన్నా వేరే వాళ్ళకి వెళ్ళకపోతే నీట్గా ఉంటుంది, నీ ఓఎంఆర్ షీట్ ఇంకొకరు ఓఎంఆర్ షీట్ నీకు వచ్చిందనుకో అప్పుడు మొత్తం నష్టం జరుగుతుంది. కాబట్టి సో ఫస్ట్ ఇది వెరిఫై చేసుకున్న తర్వాతనే ఇవన్నీ డీటెయిల్స్ ఫిలప్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే నెక్స్ట్ ఇదంతా కూడా చాలా సిల్లీగా అనిపించినా కూడా ఖచ్చితంగా పాటించాలి, ఎందుకంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అనే వ్యక్తి అత్యంత జాగ్రత్తగా అత్యంత క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. రేపొద్దున అనేక సెన్సిటివ్ ఇష్యూస్ పైన ఒక ఆర్డీఓగా ఒక డిఎస్పిగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వ్యక్తులం కాబట్టి ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేయకూడదు. ఇక లాస్ట్ 1 పార్ట్ ఏలో కింద ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నారు, ఇది కూడా ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఓఎంఆర్ షీట్లలో దేంట్లో కూడా లేదు. సాధారణంగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఎస్ఎస్సి సీజీఎల్లు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఏలు ఇలాంటి పరీక్షల్లో మనకు ఉండేది, నేను రాసిన కాబట్టి ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్స్ అక్కడ చూసిన. కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఇలాంటి పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని రాయండి అని చెప్పేసి ఎప్పుడు అడగలే. దీన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు, వెరీ వెరీ గుడ్ థింగ్, చాలా మంచి విషయము, చాలా అప్రిషియేట్ చేయవలసినటువంటి విషయము. అంటే ఈ పారాగ్రాఫ్లో వీళ్ళ కింద ఒక రెండు లైన్లతో కూడినటువంటి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, అది ఏదైనా ఉండండి మ్యాటర్, వాళ్ళు ఏదైతే ఇస్తారో దాన్ని రీప్రొడ్యూస్ చేయమంటారు. రీప్రొడ్యూస్ మీన్స్ నువ్వు నీ యొక్క ఓఎంఆర్ షీట్లో నీ స్వహస్తాలతో అంటే నీ చేతితో రాయాల్సి ఉంటుంది. పక్కోడికి ఇచ్చి రాయపోయడమో ఇన్సులేటర్ని రాయమనడమో ఇలాంటి అవకాశాలు లేకుంటాయి, సో నువ్వే రాయాల్సి ఉంటుంది. ఓకే సో ఇక్కడ ఏదైనా ఇస్తారు, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఐ హియర్ బై అని చెప్పేసి ఇది ఒక మ్యాటర్ ఇచ్చారనుకుందాం, వాళ్ళు ఇచ్చిందే రాయాలి, అంతేగాని దాన్ని చదివి దాన్ని నువ్వు మాడిఫై చేసి నీకు నచ్చినట్టు రాయకూడదు. అక్కడ ఉన్న మ్యాటరు నీకు నచ్చినట్టు రాయకూడదు, అక్కడ ఎట్లా ఇస్తే అట్లనే రాయాలి సేమ్. ఓకే నీ హ్యాండ్ రైటింగ్తోన మొత్తం ఇదంతా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఇవన్నీ చేస్తేనే, ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే అప్పుడే ఇన్సులేటర్ వెరిఫై చేసుకొని అథెంటికేషన్ చేసి ఇక్కడ సంతకం పెట్టడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా మనకు క్వశ్చన్ పేపర్ ఇచ్చే కంటే ముందు జరుగుతుంది సాధారణంగా. ఓకే క్వశ్చన్ పేపర్ ఇచ్చే కంటే ముందు జరుగుతుంది, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత కూడా ఒక 5 to 10 minutes ఉంటుంది, ఓపెన్ చేయదు. అప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ వేయాల్సి ఉంటుంది, వేసి బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయండి అని చెప్పేసి బిల్ మోగిన తర్వాత యూ కెన్ స్టార్ట్ రైటింగ్ ఎగ్జామ్. అప్పుడు పార్ట్ బి, దీని కింద పార్ట్ బి ఉంటుంది, నేను మొత్తం ఓఎంఆర్ షీట్ దీని మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదని చెప్పేసి పార్ట్ బి ఇక్కడ రాయలేదు, ఇది పార్ట్ ఏ మాత్రమే. పార్ట్ బిలో మనకు మన 150 క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి, అక్కడ బబ్లింగ్ చేయండి. అక్కడ చేస్తున్న తప్పులు, పార్ట్ బిలో చేసే తప్పుల వల్ల మార్కులు పోతాయి. ఏదైనా ఆర్డర్ మిస్ అయినా, ఒక క్వశ్చన్కి పెట్టాల్సినటువంటి ఆన్సర్ ఇంకో క్వశ్చన్ పెట్టినా మార్కులు పోతాయి. ఓకే కానీ పార్ట్ ఏలో చేసే తప్పుల వల్ల మార్కులే కాదు, మొత్తం ఎగ్జామ్ అయిపోతుంది, మొత్తం జీవితం అయిపోతుంది. ఓకే సో అందుకే ఇది వెరీ వెరీ డేంజరస్ థింగ్.
ఇంత భయపెడుతున్న కదా, ఇంత హెచ్చరిస్తున్న కదా, మరి దీని టెన్షన్ తీసుకోవద్దు, టెన్షన్ కాదు, ప్రాక్టీస్ చేసుకోండి. భయం ఉంటే మీరు జస్ట్ ఒక 20-30 రూపాయలు కక్కుర్తి పడకుండా వాటిని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మరి గుడ్ న్యూస్ అన్నారు కదా, మరి గుడ్ న్యూస్ ఏంటి, గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇది హెచ్చరిక, ఇది బ్యాడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ కాదు, ఒక వార్నింగ్, ఒక స్ట్రాంగ్ వార్నింగ్. ఇక్కడ ఎలాంటి అవకాశం లేదు. ఒక వన్స్ తప్పు చేసినావా, ఒక తప్పు చేసినా చాలు, ఒక తప్పు చేసినా చాలు, మొత్తం కాదు, ఒక తప్పు చేసినా కూడా మొత్తం ఓఎంఆర్ షీట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది, మొత్తం నీ మార్కులు అనేవి రావు. కాబట్టి ఇది పెద్ద హెచ్చరిక. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే పారదర్శకంగా జరగడానికి అవకాశం ఉంది, ఎలాంటి డౌట్స్ లేకుండా అన్ని డీటెయిల్స్ వాళ్ళే ఇస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రిస్క్ తగ్గింది, ఈ రిస్క్ పెరిగింది. ఇక్కడ వన్స్ తప్పు చేస్తే ఓఎంఆర్ షీట్ మార్చడానికి అవకాశం లేదు, అది రిస్క్, అది రిస్క్, మనం ఆ రిస్క్ చేయకుండా ఉండాలి, అంటే ఆ ఉచ్చులో పడకుండా ఉండాలి, ఆ ట్రాప్లో పడద్దు. కానీ జనరల్గా రిస్క్ ఫ్యాక్టర్ తగ్గింది. ఎట్లా అంటే 16 అక్టోబర్ 2022 జరిగిన ఎగ్జామినేషన్లో హాల్ టికెట్ నెంబర్, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్, వెన్యూ కోడ్, ఇది వచ్చేసి 10 డిజిట్స్, ఇది వచ్చేసి 6 డిజిట్స్, ఇది వచ్చేసి 5 డిజిట్స్, మొత్తం 21 డిజిట్స్, 21 డిజిట్స్ మనము ఫిలప్ చేసేది ఉండే. ఫిలప్ అంటే రాయడం, నింపడము, బబ్లింగ్ చేయడము. హాల్ టికెట్ నెంబర్ 10 అంకెలతో ఉన్న హాల్ టికెట్ నెంబర్ మొత్తం రాసి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క నెంబర్ మొత్తం వేసి ఆ 10ని బబ్లింగ్ చేయాలి. తర్వాత క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ వేసి దాన్ని బబ్లింగ్ చేయాలి. వెన్యూ కోడ్ వేసి దాన్ని బబ్లింగ్ చేయాలి. అంటే 21 అంకెలు మనం బబ్లింగ్ చేసేటప్పుడు ఏదో ఒకటి తప్పు చేయడానికి అవకాశం ఎక్కువ. అంటే 21 బబ్లింగ్ చేసేటప్పుడు 21 అవకాశాలు ఉన్నాయి. ప్రాబబిలిటీ ఈజ్ మోర్. అంటే మనకు వైకుంఠపాళి అని చెప్పేసి ఒక గేమ్ ఉంటుంది కదా, ఆ వైకుంఠపాళిలో మనము ఆ డైస్ వేసి మనము ఆడుతుంటాము. అందులో మనకు నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. పాములు అనేటివి చాలా భయంకరం. ఓకే, ఒకసారి పాము మింగిందో మళ్ళీ కిందికి వచ్చి పడతాము. కొన్ని పాములు అయితే 97-98 నెంబర్ దగ్గర ఉంటుంది, అక్కడ మింగితే 10-12 దగ్గర వచ్చి పడతాము, మొత్తం బ్యాక్ వచ్చేస్తాము. సో ఈ విధంగా అలా పాములు అనేటివి, ఇవన్నీ పాములు అనుకోండి, 21 పాములు ఉన్నాయి. అంటే 21 అవకాశాలు ఉన్నాయి నిన్ను మింగడానికి. ఓకే, సో ఈ విధంగా 21 ప్రాబబిలిటీస్ ఉన్నాయి, 21% అనుకోవచ్చు, 21 అవకాశాలు ఉన్నాయి ఏదో ఒక తప్పు చేయడానికి. కానీ ఇప్పుడు ఏమైందంటే కేవలం 6 మాత్రమే. మనం ఇక్కడ ఇదంతా టచ్ చేయము, ఫోటో దీన్ని టచ్ చేయము, ఇక్కడ సంతకం పెడతాం, సంతకంలో మన సంతకమే పెడతాం, కాస్త అటుటైనా పెద్ద ప్రాబ్లం లేదు, బట్ మనమే పెట్టాలి. తర్వాత ఇన్సులేటర్ సంతకం పెడతారు, ఇక్కడ రాసేటప్పుడు రాస్తాం, చూసి రాస్తాం. ఇవన్నీ రిస్క్ కాదు, ఇలా ఏమి రిస్క్ కాదు. కానీ ఈ బబ్లింగ్ చేసేటప్పుడే రిస్క్ ఉంది, అది కూడా జాగ్రత్త చేస్తే ఏం ప్రాబ్లం కాదు, తప్పు చేస్తేనే రిస్క్, తప్పు చేస్తేనే ప్రాబ్లం. అలా చేయడానికి 6 అవకాశాలు ఉన్నాయి. ఈ 6 నెంబర్స్ కరెక్ట్గా వేసి కరెక్ట్ బబ్లింగ్ చేస్తే చాలు. అంటే ఇక్కడ 21 పాములు నిన్ను మింగడానికి చూస్తే ఇక్కడ కేవలం 6 పాములే ఉన్నాయి. అంటే ఇందులో మనకు 70-72% రిస్క్ తగ్గిపోయింది. దిస్ ఈజ్ వెరీ వెరీ బెస్ట్ థింగ్, వెరీ వెరీ గుడ్ థింగ్, అండ్ చాలా మంచి విషయము. ఎందుకంటే మనం ఇప్పుడు 21 దాంట్లో ఏదో ఒకటి తప్పు చేయడానికి అవకాశం ఎక్కువ. అన్ని కరెక్ట్ చేసినప్పుడు లాస్ట్ వరకు వచ్చే వరకు ఏదో ఒకటి మిస్టేక్ చేయొచ్చు. ఇక్కడ 6 ఉన్నాయి, చూసి చేసుకుంటే తొందరగా అయిపోతుంది, సో పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇది అతి ముఖ్యమైన, అత్యంత సంతోషకరమైనటువంటి విషయము. సో ఓఎంఆర్ షీట్ పకడ్బందీ చేశారు, చాలా క్లారిటీ ఇచ్చారు, పారదర్శకంగా ఇచ్చారు, అదేవిధంగా రిస్క్ తగ్గించారు, అన్నీ బాగున్నాయి. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఓఎంఆర్ షీట్ మార్చడానికి అవకాశం లేదు. వన్స్ నువ్వు తప్పు కనుక చేస్తే ఇంకా కొత్త ఓఎంఆర్ షీట్ ఇవ్వరు. ఇన్నిసార్లు చెప్పడానికి నేను పిచ్చోడిని కాదు, సో మీకు అది హెచ్చరిక, చాలా జాగ్రత్తగా ఉండండి, ఎస్పెషలీ న్యూ ఆస్పిరెంట్స్, కొత్త అభ్యర్థులు. ఇక సీనియర్లు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి తప్పు చేయొద్దు. ఓకే, ఇది దీంతోపాటు మనకు హాల్ టికెట్లో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మారినాయి. హాల్ టికెట్ మనకు 1 జూన్ 2024 నుంచి, అంటే జూన్ 1 నుంచి మనకు అందుబాటులో ఉంటుంది. హాల్ టికెట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ముందే ఇచ్చారు, ఎందుకంటే కామన్ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే మూడు మాత్రమే ఎగ్జామినేషన్కి అలో చేస్తారు. 3, 1 బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్, జెల్ పెన్నులు కాదు, బాల్ పాయింట్ పెన్లు బ్లూ లేదా బ్లాక్ మాత్రమే. ఓకే, 2 ఫోటో. ఓకే, ఫోటో ఆఫ్ ది అప్లికెంట్, క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, మీరు ఎవరైతే ఉంటారో, మీకు సంబంధించినటువంటి ఫోటో కాపీ, అంటే ఫోటోగ్రాఫ్, ఫోటో అన్నట్లు. ఓకే, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీసుకొని పోవాలి. అది ఎందుకు తీసుకుపోవాలంటే మనము ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళే కంటే ముందే గమ్ పెట్టి అతికించాలి. అంటే ఫోటో, హాల్ టికెట్ మీద ఫోటో ఇస్తారు, అయినా కూడా పక్కన మళ్ళీ ఖాళీ స్పేస్ ఇస్తారు, పక్కన కానీ కింద కానీ వాళ్ళు ఇచ్చిన స్పేస్లో మనం దాన్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి అడిగినరు. ఇదొకటి, ఫోటో తీసుకెళ్ళాలి. 3 ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్. ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ అంటే ఏదైనా కావచ్చు,
ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్టు, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి ఐడి కార్డు, ఓకే, ఇవన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి. సాధారణంగా ఆధార్ కార్డు తీసుకోపోతే సరిపోతుంది, అందరి దగ్గర ఉంటాయి కాబట్టి. ఓకే, ఇవి మాత్రమే తీసుకెళ్ళాలి, అంతకుమించి వేరేవి తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు, తీసుకెళ్ళొద్దు కూడా. ఒకవేళ హాల్ టికెట్లో మీ ఫోటో కనుక బ్లర్ వస్తే, ఫోటో అనేది క్లారిటీ లేకపోతే బ్లర్ వస్తే, కొంతమంది మొబైల్స్ నుంచే అప్లికేషన్ ఫామ్ నింపుతున్నారు, మొబైల్స్ నుంచే అప్లికేషన్ ఫామ్స్ నింపే సందర్భంలో ఫోటో అనేది కరెక్ట్ సైజులో లేకపోవడం వల్ల చిన్నగా కానీ పెద్దగా కానీ తప్పుగా వస్తే, ఇలాంటి ఉన్నప్పుడు 3 ఫోటోలు తీసుకొని గెస్టెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ తీసుకొని తీసుకొని పోవాలి. ఇలాంటి రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ అన్నీ కూడా చదవండి ఒకసారి. అతి ముఖ్యమైనది మాత్రము తీసుకుపోవాల్సినవి 3. రెండవ అతి ముఖ్యమైనది, యాక్చువల్గా ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోటో అనేది అతికించాలి, ఇంతకుముందు లేకుండే కానీ ఫోటో అయితే ఖచ్చితంగా దాని మీద అతికించాలి. ఓకే, ఇక మూడవది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో 2 ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడానికి అతి ముఖ్యమైన రీజనే బయోమెట్రిక్. బయోమెట్రిక్ లేకపోవడం వల్ల, తీసుకోకపోవడం వల్లనే అనేక అనుమానాలకు దారితీసింది. అందుకే బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చెప్పిన టైంలోనే వెళ్ళండి. ముఖ్యంగా మనకు 9 to 10, 9 గేట్లు ఓపెన్ అవుతాయి, 10 క్లోజ్ అవుతాయి. ఓకే, 9 to 10 టైం ఇచ్చారు. 10:30 ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 10:30, 11:30, 12:30, 1 ఒకటికి ఎగ్జామ్ అయిపోతుంది. ఓకే, సో ఈ 9 to 10 మధ్యలో మనం లోపలికి వెళ్ళొచ్చు. 9:30 ఆ టైంలో మనకు బయోమెట్రిక్ తీసుకుంటారు, బయోమెట్రిక్. ఓకే, బయోమెట్రిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, తీసుకుంటారు, ఇదొకటి. దాంతోపాటు బయోమెట్రిక్ తీసుకున్నప్పటికీ కూడా ఎగ్జామినేషన్ హాల్లో మనకు నామినల్ రోల్స్ అని చెప్పేసి వస్తాయి, మళ్ళీ అందులో మళ్ళీ మన సంతకం పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎలాంటి అవకాశం లేకుండా, ఎలాంటి అనుమానాలు లేకుండా, అవకాశాలు లేకుండా, అనుమానాలు లేకుండా అన్ని రకాల చర్యలు అయితే తీసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ అప్రిసియేటెడ్ థింగ్. ఓకే, అందుకే చాలా ధైర్యంగా రాయండి, ఎలాంటి డౌట్స్ అవసరం లేదు, కాన్ఫిడెంట్గా రాయండి. ఒకే ఒక విషయంలో జాగ్రత్త పడండి, అదే మనము ఓఎంఆర్ షీట్లో పార్ట్ ఏలో ఈ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ని ఫిలప్ చేసేటప్పుడు తప్పులు చేయకుండా చేయండి, సరిపోతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 10 లాస్ట్ 10 ప్రిపరేషన్ ఏం చేయాలి, లాస్ట్ మినిట్స్ టిప్స్, దాంతోపాటు చదవకుండానే, అంటే మీరు ఎంత చదివారనేది పక్కన పెట్టేసేయండి, చదివింది ఒక ఎత్తు, అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రత్యేక చదువు అనేది లేకుండా, ప్రత్యేక ప్రిపరేషన్ లేకుండా, మనకున్న లిమిటెడ్, మన మైండ్లో ఎంత నాలెడ్జ్ ఉందో అదే నాలెడ్జ్తోన 10 ఎక్కువ తెచ్చుకునే ఒక టెక్నిక్ చెప్తా, 5 to 10. ఫర్ ఎగ్జాంపుల్, నీకు 60 వచ్చే సత్తా ఉంది, 60. ఓకే, కానీ కొన్ని నీ క్వశ్చన్ పేపర్ అప్రోచ్, క్వశ్చన్ పేపర్ అటెంప్ట్, ప్రశ్నపత్రాన్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి అనే టెక్నిక్స్ కొన్ని నేర్చుకోవాలి. ఆ టెక్నిక్స్ లేకపోవడం వల్ల నీకు 60 వచ్చే కెపాసిటీ ఉంటే 50 వస్తున్నాయి, 80 వచ్చే కెపాసిటీ ఉంటే 70-75 వస్తున్నాయి, 90 తెచ్చుకునే కెపాసిటీ నీలో ఉంటే నువ్వు 80 దగ్గరనే ఆగిపోతున్నావు. అలా ఆగకుండా ఆ 5 to 10 ఎలా ఒడిచి పట్టుకోవాలి అనే టెక్నిక్ కూడా వితిన్ 1-2 ఇంకొక ప్రత్యేకమైన వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, సో ఈరోజుకి దీంతో ముగిస్తున్నా. సో ఫ్రెండ్స్, అన్ని గుడ్ న్యూస్లే, దీనికి సంబంధించి 1-2 హెచ్చరికలు. ఇక ఎగ్జామ్ పోస్ట్ పోన్ గురించి ఆలోచించకండి, ఒకవేళ అయితే అప్పుడు చూద్దాము. ఓకే, కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.